అండి, ఎలా ఉన్నారు? మన ఛానల్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి. కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ వీడియోలో సీడ్స్ కనిపిస్తున్నాయి, ఏంటో గెస్ చెప్పగలరా అండి? వైట్గా పూత కనిపిస్తుంది, పూత పువ్వ ఏంటనేది అర్థం కావట్లేదు కదండి. ఏంటి గెస్ చేయండి ఒకసారి. సో ఎందుకు ఇంకా ఆలస్యం, నేనే చెప్పేస్తాను ఆ సీడ్స్ ఏంటివి అనేది. ఇక్కడ చూడండి, వైట్గా పూత ఎలా కనిపిస్తుందో. చెట్టంతా కూడా ఒక చిన్న కుండీలోనే ఇది గ్రో అయిందండి. చెట్టు మొత్తం కూడా ఈ విధంగా పూతతో సన్నగా సీడ్స్ కనిపిస్తున్నాయి. అవేంటో చెప్పమంటారండి? ఇవి వామ్ అండి. వామ్ మనము రెగ్యులర్గా వాడుకుంటాము ఇంట్లో కిచెన్ ఐటమ్గా. సో ఇది చాలా హెల్దీకరమైనది. చూడండి ఎలా బాగా వచ్చాయి ఆ వైట్ పూతకి డ్రై అయిన తర్వాత ఎలా కనిపిస్తున్నాయి. బావ నాకు అసలు నేను స్టన్ అయిపోయా. సూపర్, చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా డ్రై అయిన తర్వాత మనకి ఇలా కోసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదే ఫస్ట్ టైం ఈ వామ్ చెట్టు వేసుకోవటము. ఒక సర్ప్రైజ్ నాకైతే రియల్గా అలా వచ్చింది. డైరెక్ట్గా కొనటం అయితే ఓకే. సో ఈ విధంగా ప్లాంట్కి వచ్చేసరికి సూపర్, అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను, చాలా హ్యాపీ. వెరీ నైస్. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము నలుపుకోవాలండి. ఈ విధంగా నలుపుకున్నట్లయితే చూడండి ఒకసారి చేత్తో ఈ విధంగా అన్నట్టయితే చూసారా కనిపిస్తుందండి వామ్ ఎలా వచ్చిందో. ఆ కట్ చేసుకున్న కాడలు ఉన్నాయి కదా, దానికి ఇందాక చూపించిన దాన్ని ఇలా ఈ విధంగా తీసుకున్నామన్నమాట వామ్. వామ్ సూపర్, అసలు రియల్గా సూపర్ అండి. ఎంత బాగా వచ్చిందో. ఇది మంచి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఇది సోంపు. ఇది మనము భోజనం తర్వాత అందరూ తినేటువంటిది. ఇది కూడా అసలు నిజంగండి, రియల్. చూడండి ఇది కూడా ఈ విధంగా చెట్టుకే డ్రై అయిపోతుంది, గట్టిగా ఉంటుంది. చూడండి కట్ చేస్తుంటేనే ఎంత గట్టిగా ఉందో. సో ఇది స్మెల్ కూడా అయితే ఆ స్వీట్ స్వీట్గా సోంపు ఉంటుంది కదా, అలా ఉంది. చూడండి కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఇది కూడా బాగా డ్రై అయిన తర్వాత మనకి సోంపు తయారైపోయింది. నెక్స్ట్ ఇది లీఫ్ వెజిటేబుల్. దీనికి చూడండి ఇంకా ఈ విధంగా దీనికి షీడ్స్ వస్తాయి అన్నమాట మనకి లీఫ్ వెజిటేబుల్స్కి. సో ఇది కూడా ఈ సీడ్స్తోనే మళ్ళీ ప్లాంట్స్ అనేవి గ్రో చేసుకోవచ్చు మనం. సూపర్. అండ్ నెక్స్ట్ చిన్న కుండీలో అవి చూడండి అరిటాకుల్లాగా ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో. చేమదుంపల చెట్టు అండి, అది అరిటాకులు అనుకునేరు. ఇవి చేమదుంపలండి. దీనిలోనే చిన్న కుండీలోనే టొమాటో, బ్రింజల్, దోసకాయ, చాలా రకాలు వచ్చాయి. ఎలా వచ్చాయో తెలియదు, దానిలో సీడ్స్ పండి అనుకుంటా. సో చాలా రకాలు వచ్చాయి. దీనికి ఎక్కువగా నేను ఎరువుగా కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్ వేస్ట్గా ఉన్నవి అండ్ పూజకు వాడినటువంటి ఆ పూలు ఉన్నటువంటివి డ్రై అయిన తర్వాత ఎరువుగా వేసుకుంటా. సో అందుకని ఇంత హెల్దీగా ఉన్నాయి. ఓకే, తప్పకుండా మీరు కూడా వేస్ట్ ఐటమ్ని ప్లాంట్స్కు వాడండి. ఇవి ఫ్లవర్స్ అండి, బంతి పూలు. నెక్స్ట్ ఒక ఫంక్షన్ ఉంది, అందుకనే వీటిని ఈ విధంగా దండలు గుచ్చుతున్నాం అందరం. ఓకే, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.